దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా కొత్త కేసులు మూడు లక్షలకు దిగువనే నమోదవుతున్నాయి తాజాగా పదిహేడు లక్షల మంది వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా రెండు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు మందికి పాజిటివ్గా తేలింది రోజువారీ పాజిటివిటీ రేటు పదిహేను శాతం నుంచి పదమూడు పాయింట్ మూడు తొమ్మిది శాతానికి తగ్గిపోయింది అయితే పలు రాష్ట్రాల్లో వైరస్ ఉధృతిలో హెచ్చు తగ్గులు కనిపించినప్పటికీ కేరళలో మాత్రం మహమ్మారి విజృంభిస్తుంది నిన్న ఒక్కరోజే అక్కడ యాభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఏడు మందికి కరోనా సోకింది కరోనా కేసులు తగ్గుతున్న సమయంలో మరణాల్లో మాత్రం భారీ పెరుగుదల కనిపిస్తుంది అంతకు ముందు రోజు ఆరు వందల ఇరవై ఏడు మరణాలు నమోదు కాగా నిన్న ఎనిమిది వందల డెబ్బై ఒకటి మరణాలు సంభవించాయి అందులో మూడు వందల యాభై రెండు కేరళ నుంచి వచ్చినవే ఈ రాష్ట్రం మునుపటి గణాంకాలను సవరించుకుంటడంతో ఆ తేడా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది తాజాగా మహారాష్ట్రలో నూట మూడు మంది ప్రాణాలు కోల్పోయారు అక్కడ సెప్టెంబర్ తర్వాత ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి ఈ రెండేళ్ల కాలంలో నాలుగు లక్షల తొంభై మూడు వేల ఒక వంద తొంభై ఎనిమిది మంది మహమ్మారికి బలయ్యారు ప్రస్తుతం రికవరీలు పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు తగ్గుతున్నాయి నిన్న మూడు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు రికవరీ రేటు తొంభై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతానికి చేరింది క్రియాశీల కేసులు ఇరవై లక్షలకు తగ్గగా ఆ కేసుల రేటు ఐదు శాతం దిగువకు పడిపోయింది ఇప్పటి వరకు నాలుగు కోట్ల ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల నలభై ఒక్క మందికి కరోనా సోకగా మూడు కోట్ల ఎనభై మూడు లక్షల అరవై వేల ఏడు వందల పది మంది వైరస్ను కేంద్రం వెల్లడించింది ఇక నిన్న యాభై ఆరు లక్షల మంది టీకా వేయించుకున్నారు ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య నూట అరవై ఐదు కోట్ల మార్కు దాటింది పదిహేనేళ్లు పైబడిన టీనేజర్లకు తొలి డోస్ ముప్పు పొంచి ఉన్న వర్గాలకు ప్రికాషనరీ డోస్ ఇస్తుండటం మూడో దశలో వైరస్ తీవ్రతను తగ్గించడానికి ఇటీవల ప్రభుత్వ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి